నమస్కారం అండి, నేను అనంతపురం నగరంలోని మన నారాయణపురం పంచాయతీలోని ఇంద్రమ్మ కాలనీలో నేను ఉంటున్నాను. నేను అనువంశిక వైద్యుణ్ణి, దాంతోపాటుగా నేను బెంగళూరులో డిప్లొమా హోల్డర్ని, మన యునాని మరియు ఆయుర్వేదంలో కూడా డిప్లొమా హోల్డర్ని. నేను ఇవాళ చెప్పే ముఖ్య ఉద్దేశం ఏమనగా, మన నెల్లూరులో జరుగుతున్న ఆయుర్వేద మందు పంపిణీ ఆనందయ్య గారికి, ఆనంద్ గారు చేస్తున్న ఆ యొక్క కృషి, ఆయన చేస్తున్న పనికి చూసి చాలా ఆనందమవుతోంది అందరికీ. మరియు ఎంతమంది అయితే కరోనా వ్యాధిగ్రస్తులు ఉన్నారో వాళ్ళందరూ దాంట్లో కోలుకోవడం కూడా మనం చూస్తూనే ఉన్నాం, అందరికీ అది తెలుసు. ఏ విధంగా ఆ మందు పనిచేస్తుందో కూడా తెలుసు మనం. ఈ యొక్క మన అలోపతి మెడిసిన్కి దాని బదులుగా ఈ యొక్క ఆయుర్వేద మెడిసిన్ ఏ విధంగా పనిచేస్తుందో కూడా మనకు చాలా బాగా తెలుసు, మనం చూస్తున్నాం కూడా. నేను చెప్తున్న విన్నపం ఏమంటే, ఇప్పుడు ఏదో జరుగుతోంది, ఎందుకంటే మనకు ఈ యొక్క మెడిసిన్ని అప్రూవల్ చేయాలని, దీనికి ఏదో ఇంకా మనం ఇంకా డెవలప్ చేయాలని ఏ ఉద్దేశంతో అయితే గవర్నమెంట్ ఇంకా ఈ ప్రస్తుతానికి నిలిపివేసిందని చెప్పేసి కూడా వింటున్నాము. కానీ మా యొక్క విన్నపం ఏమంటే, దీన్ని మళ్ళీ పునఃప్రారంభించి యావత్తు మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క మందు చేరాలని చెప్పేసి కృషి చేస్తే చాలా బాగుంటుందని నేను చిన్న విన్నపం చెప్పుకుంటున్నాను. దాంతోపాటు కేవలం మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, మన నెల్లూరులో ఉన్న కేవలం ఆనందయ్య గారి అందరికీ మందు తయారు చేసి సప్లై చేయాలంటే చాలా కష్టతరం అవుతుందండి. ఒక్కరే మొత్తం యావత్ భారతానికి మనము మందు తయారు చేయాలంటే కష్టమవుతుంది. నేను చెప్పేది ఏమంటే, నాలాంటి వాళ్ళు కాకుండా ఇంకా చాలామంది ఉన్నారండి, ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, ఆయుర్వేదం సంబంధించి పనిచేస్తున్న వాళ్ళు సంవత్సరాల నుంచి ఉన్నారు. మన దేశంలో పుట్టింది ఆయుర్వేదం యాక్చువల్గా. అంటే ఈ యొక్క ఆయుర్వేదాన్ని మనం డెవలప్ చేయాలి. డెవలప్ చేయాలంటే నాలాంటి వాళ్ళు, ఇంకా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చాలామంది ప్రతి జిల్లాలో ప్రతి ఊర్లో కూడా ఉన్నారు. ఇటువంటి వాళ్ళని ప్రోత్సహించి ఏ ఆనంద గారు ఏదైతే మన ఫార్ములా తయారు చేస్తున్నారో దాన్ని అప్రూవల్ చేసి ఆ యొక్క ఫార్ములాని ప్రతి జిల్లాకు పంపించి మాలాంటి వాళ్ళను, లేదంటే ఏదైనా ఒక బిఎంఎస్ డాక్టర్ కానీ, బిఎంఎస్ డాక్టర్ కానీ అటువంటి వాళ్ళని ఒక, అంటే మనకు వాళ్ళ పర్యవేక్షణలో ఉంచి ఈ యొక్క మందిని ప్రతి జిల్లాలో తయారు చేసి ప్రతి జిల్లాలో సప్లై చేస్తే ఈ యొక్క కరోనాని మనం తొందరగా ఈ దేశం నుంచి పక్కనకి పంపించేయచ్చండి. అంటే దీన్ని టోటల్గా నిర్మూలించవచ్చు అని చెప్పేసి నా యొక్క ఉద్దేశం. ఇంకొకటి ఏమంటే, దీన్ని మనం ప్రోత్సహించి ముందుకు వెళ్తేనే చాలా బాగుంటుంది. మేము తయారుగా ఉన్నామండి, మేము వాలంటీర్లుగా పనిచేయడానికి ఆ యొక్క వాళ్ళ ఫార్ములాని ముందుకు తీసుకెళ్ళి మేము ఇక్కడ కూడా గవర్నమెంట్ తరఫున కానివ్వండి, మన యొక్క ఈ యొక్క జిల్లా యంత్రాంగం తరఫున కానివ్వండి సహాయం చేస్తే, దాన్ని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తే మేము కూడా ఆ మందు తయారు చేయడానికి తయారుగా ఉన్నాము. మేము కూడా ఉచితంగా సేవ్ చేయడానికి కూడా మేము తయారుగా ఉన్నామండి. దీన్ని ఇంకా ప్రోత్సహించి మన జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మందు పంపిణీ చేసే విధంగా కృషి చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి నేను విన్నవించుకుంటున్నాను. నా పేరు పి దాదాఖలందర్ అండి. నేను వచ్చేసి నారాయణపురం పంచాయతీలోని ఇంద్రమ్మ కాలనీలో ఉంటున్నాను. నేను ఆయుర్వేదంలో కూడా డిప్లొమా హోల్డర్ని. గతంలో ఏమైనా చేశారండి ప్రయోగాలు? చాలా వరకు చేశామండి. మన సూర్యాసిస్ ప్రాబ్లం కూడా నా దగ్గర చాలా వరకు క్యూరింగ్ ఉందండి. ఇంతవరకు కూడా ఎక్కడ కూడా క్యూరింగ్ లేదు సూర్యాసిస్కి. కానీ నా దగ్గర మ్యాక్సిమం ఇప్పటికీ చాలామంది పేషెంట్స్ ఉన్నారు, టోటల్ 100% క్యూర్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే నేను నా మందు వల్ల అవుతుందని నేను గ్రేట్గా చెప్పట్లేదండి. మన దేశంలో పుట్టిన ఆయుర్వేదం యొక్క గొప్పతనం అది అండి. ఎందుకంటే ఆయుర్వేదంలో మ్యాక్సిమం రోగాలకి క్యూరింగ్ ఉంది. ఈ యొక్క దీన్ని మనం ముందుకు తీసుకెళ్తే చాలా ప్రాఫిట్స్ ఉంటాయి. అంటే నేను చెప్పడం వేరే, అంటే మనం వేరే సంబంధించిన మందులు తప్పు అని చెప్పి చెప్పట్లేదు. అవి కూడా వాడాలి, ఇవి కూడా వాడాలి. కానీ మన దేశంలో పుట్టిన ఈ యొక్క ఆయుర్వేదాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఇది మరుగున పడిపోయింది, దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. దీన్ని ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి మన ఆనందయ్య గారు. ఆయన యొక్క కృషి చాలా మంచిది. అంటే ఆయన కృషికి చూసి నాకు చాలా సంతోషంగా అయింది. యావత్తు మనం ఆంధ్ర మరియు ఏమంటారు మన తెలంగాణలో కూడా చాలామంది సంతోషపడుతున్నారు. దీనివల్ల చాలా ఉపయోగం కూడా జరుగుతుంది జనాలకు. అందుకోసం దీన్ని ముందుకు తీసుకెళ్ళి అందరికీ ఉపయోగపడేలా, అందరికీ ఈ యొక్క మహమ్మారి మన యొక్క దేశంలో ఏదైతే ప్రబలిందో దీన్ని తరిమి కొట్టేలా ఇది కూడా కృషి చేస్తుందని నేను నమ్ముతున్నాను. అందుకోసం దీనికి సపోర్ట్ చేయండి. మన యొక్క సీఎం జగన్ గారికైనా సరే, మన యొక్క జిల్లా యంత్రాంగంలో ఉన్న మన ఎమ్మెల్యే గారికైనా, దాని తర్వాత జిల్లా కలెక్టర్ గారికి, అందరికీ నా యొక్క విన్నపం చేసుకుంటున్నాను అండి. దయచేసి దీన్ని ముందుకు తీసుకెళ్ళండి, దీన్ని ఆపకండి. ఎటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క కృషిని ఆపకండి.